దేశంలో ఏం సమస్యలు ఉన్నాయి ఆటి నుంచి పబ్లిక్ ను ఎట్లా ఒడ్డుకేకియాలి ఏ రాష్ట్రంలో పరిస్థితి ఏంది సకవేర్తానికి ఏం చేస్తే బాగుంటది అని పార్లమెంట్లో చర్చిస్తారు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పబ్లిక్ తిప్పలేంది రైతుల గోసలేంది అలా కోసం సర్కార్ ఏం చేస్తుంది ఏం చేస్తే మంచి ఉంటది అని అసెంబ్లీలో మాట్లాడతారు అట్లనే జెడ్పీ సమావేశాలల్లో మండలాలు ఊర్లలో తిప్పలు ఏం ఉన్నాయో చర్చిస్తారు పాట్నాలల్లో సుతా చర్చలు నడుస్తాయి మరి హైదరాబాద్లో గా సమావేశాలు ఎట్లా నడుస్తాయో చూసొద్దాం పాన్రీ అగ్ని ప్రమాదాలైతుంటే కాపాడతలేరు చిత్తడికి దోమల సూదిలేసి భీమాలు రస్తుంటే గాంతలేరని బీజేపీ కార్పొరేటర్లు గీతల నిరసన చేశారు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట మరి నేనే దోమని నన్ను పెంచి పోషిస్తున్న జీహెచ్ఎంసీకి ధన్యవాదాలు నాలాలల్లో పడి మనుషులు శవాలై తేలుతున్నారు రోజు హైదరాబాద్ నగరంలో నీ ప్రాణాలతోటి నువ్వు మళ్ళా తిరిగి రావాలి కాబట్టి ఈ లైఫ్ జాకెట్ ఈ ట్యూబ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా డ్రైనేజీలు సక్క లేవని నిరసన చేసిండ్రు అయితే గంట ఆలస్యంగా సభ చాలైనా ముఖ్యమంత్రి సేపు కూడా నడవాలే ప్రతిపక్ష కార్పొరేటర్లు లొల్లి వేస్తున్నారని ఇయాల్టికి సభ వాయిదా చేసింది మేయర్ మేడం అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మా పైన యూజ్ చేస్తున్నారు సిగ్గుందా ఇట్లాంటి మాటలు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే బస్తీల మంచినీళ్లు సక్క వస్తలేవు డ్రైనేజీలు సాఫ్ చేస్తలేరని బీజేపీ వాటర్ బోర్డు ఆఫీస్ లో బురద పోసిరాట గట్లెట్ల చేస్తారని మీటింగ్ చాలగానే ఆఫీసర్లు బైకాడి చేసిండ్రు గిదేం తారీఖు అని మున్సిపల్ కమిషనర్ సార్ అడిగితే కౌన్సిల్ నడిపించడము నడిపించకపోవడం మేయర్ బాధ్యత నా బాధ్యత కాదు మేయర్ లేకుండా నేను నడిపించలేను వాళ్ళు అట్లా బైకాట్ చేసి వెళ్ళిపోగానే పక్కనున్న జోనల్ కమిషనర్ గారు లేసి మేము కూడా బైకాట్ చేస్తున్నాం అనడం విడ్డూరం అసలు ఇయాల ఏ ఒక్క ముచ్చట మాట్లాడలేదు మళ్ళా సభ ఎప్పుడు పెట్టేది చెప్పలేదని ప్రతిపక్ష కార్పొరేటర్ కౌన్సిల్ అల్ల నిరసన చేస్తుంటే అందరిని అరెస్ట్ చేసిండ్రు